రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ జిందాబాద్ 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 పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇసుక విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయబోతున్నాం। ఇందులో భాగంగా ఈ రోజు అనంతపూర్ లో ఒక ధర్నా నిర్వహిస్తున్నాం। 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వమే గత ఏడాదిన్నర కాలంగా ఒక ఇసుక ఏదైతే ఉందో సప్లై చేయడం మొదలుపెట్టింది। వాళ్ళు చూపించిన ఆదాయం 375 కోట్ల రూపాయల ఆదాయం చూపించారు గత సంవత్సరం। మరి ఈ రోజు ఈ యొక్క జేపీ పవర్ వెంచర్స్ గంగాధర్ శాస్త్రి పెద్దపోట్ల గంగాధర్ శాస్త్రి గతంలో రామ్కీ గ్రూప్ లో పనిచేసినటువంటి గంగాధర్ శాస్త్రి గారు గత 25 సంవత్సరాలుగా ఆ రామ్కీ గ్రూప్ లో పనిచేసి ఈ రోజు అందుకు ప్రతిఫలంగా క్విట్ ప్రోకో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రామ్కీ గ్రూప్ అధినేతైనటువంటి అయోధ్య రామిరెడ్డి గారు వాళ్ళకు మేలు చేసే విధంగా ఈ రోజు నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీకి ఈ యొక్క ఇసుక తవ్వకాలను కట్టబెట్టడం జరిగింది। అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరి మేలు కోసం ఈ పని చేశారని అడుగుతున్నాం। కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి ఇసుకను ఈ రోజు మీరు ప్రజలకు అందించాల్సి ఉచితంగా అందించాల్సింది పోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మాణ రంగం గాని అలాగే ప్లంబర్లు కానీ ఎలక్ట్రీషియన్లు కానీ అనేక మంది వీధిన పడ్డారు ఈరోజు ఈరోజు మీరు చేస్తున్నటువంటి పని ఈరోజు బడాబాబుల జేబులు నింపడానికి చేస్తున్నారు। మీ యొక్క వైసీపీ బడాబాబుల చేతిలో ఈరోజు జరుగుతోంది ఇదంతా కూడా। ఈరోజు అనంతపురం నుంచి కర్ణాటక ప్రాంతానికి ఉత్తరాంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ అలాగే పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రాలకు తరలిపోతుంటే తెలంగాణ రాష్ట్రాలకు తరలిపోతుంటే అధికారులను చోద్యం చూస్తున్నారని అడుగుతున్నా। వెంటనే ఈ యొక్క ఇసుక దందాన్ని అరికట్టాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో ఈరోజు ప్రజలకు మద్దతుగా ప్రజలకు ఉచితంగా ఇసుక అందివ్వాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఇసుకను ఉచితంగా అందించేంత వరకు కూడా పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు।